జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి రేపు జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ఛాంబర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ కేంద్రాల్లో హెల్త్ సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మన తెలంగాణ డిపార్ట్మెంట్ నుంచి ఏఎన్ఎం టీమ్ ఉంటుంది. ఫస్ట్ ఎయిడ్ కిట్లు మరియు ట్రీట్మెంట్ కూడా ఇచ్చే విధంగా కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి అండ్ ఎగ్జామ్ అంతా కూడా క్వశ్చన్ పేపర్స్ ఓపెన్ చేయడం అంతా కూడా సీసీటీవీ సర్వైలెన్స్ కింద స్టూడెంట్స్ అందరూ కూడా టైంకి ఎగ్జామినేషన్ సెంటర్కి రీచ్ అవ్వాలి. 9 తర్వాత ఎవరైనా వచ్చినా ఇవన్నీ కూడా అలౌ చేయలేదు. అందరూ కూడా 8:30 లోపలే పొద్దున్న 8:30 లోపలే ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అయ్యే విధంగా స్టూడెంట్స్ అందరూ కూడా ప్లాన్ చేసుకోవాలి. 8:45 కల్లా ఓఎంఆర్ షీట్ కూడా జరుగుతుంది. 9 కల్లా షార్ట్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతాయి కాబట్టి 9 తర్వాత ఇవన్నీ కూడా అలౌ చేయలేరు. 8:30 లోపలే మీరు ఎగ్జామినేషన్ సెంటర్లోకి ఉండాలి. సో స్టూడెంట్స్ అందరికీ కూడా ఎటువంటి టెన్షన్ కానీ స్ట్రెస్ కానీ కూడా అవ్వకుండా ప్రశాంతంగా మీరందరూ కూడా ఎగ్జామ్స్ రాయాలి. మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మన స్టేట్ గవర్నమెంట్ తరఫున వచ్చి టెలిమానస్ అని కూడా ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఎగ్జామ్స్ సంబంధించి కౌన్సిలింగ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ వీటి గురించి కౌన్సిలింగ్ కావాలంటే ఈ టెలిమానస్ అనే ఫెసిలిటీ కూడా మీరు ఇంట్లెస్ చేసుకోవచ్చు. దాని నెంబర్ వచ్చేసి 144. ఇంకా ఎక్స్ట్రా బస్సెస్ కూడా వేసే ఫెసిలిటీ మీరు ఇంట్లెస్ చేసుకొచ్చేసి స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు రేపు స్టూడెంట్స్ డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా ఫెసిలిటీ ఇవ్వడం.